చేద్దాం. కృపగల మా తండ్రి, నీ లేఖనాన్ని మేము ధ్యానించుకోరుతున్నాం. నాకును మాకును తోడయ్యండి. యుక్తవాక్యమును బట్టి నీ నామాన్ని మహిమపరచున్నట్లుగా మీ కృప దయచేయమని, ఎందరి సమయం ముందు వీక్షించి చూడి ఉన్నారో, వినబోచున్నటువంటి వారై ఉన్నారో, వారందరి ఎడల ఏక మనసు ఏకాత్మ ఏక భావం కలుగు చేసి మీరే మహిమనందమని, నీ సేవకుడు నన్ను మరుగుపరిచి నాతోను మాతోను మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును వేడుకొంచున్నాము. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రత్యేక సమయంలో ఆయన సన్నిధానాన మనం ఈ రీతిగా సమకూడి ప్రభువును గణపరచడానికి దేవుడు యోగ్యత కలిగి చేశాడు. ఎందుని బట్టి నేను దేవుని గణపరుస్తున్నాను, దేవునికి స్తోత్రం. అటునే ప్రియులరా, మనము ఎరిగిన ప్రకారంగా గడిచిన 12 దినాల నుండి మనము భక్తుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికను ధ్యానం చేస్తున్నాం. మరి ఇది మీ యొక్క ఆత్మీయ జీవితానికి అభివృద్ధికరంగాను ప్రోత్సాహకరంగాను ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని లేఖనాన్ని మనము వినడం విషయంలో కానీ, గ్రహించడం విషయంలో కానీ, దాన్ని అనుసరించడం కొరకైనా కానీ, ప్రభువు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి యొక్క ఔన్నత్యత లేక ఆయన యొక్క ఆత్మీయ తీవ్రత మనం గ్రహిస్తూ దేవుని యొక్క పరిశుద్ధ సహవాసే వీటన్నిటిని ప్రభువు మనకు అనుగ్రహించేస్తున్నాడు. కనుక సంఘ క్రమాల్లో మరి ఒకవేళ ఇటువంటి పరిస్థితులు మనకి అంత అనువుగా లేకపోయినా కానీ ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా వీటన్నిటిని కూడా విడమర్చి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నేర్చుకోవడానికి దేవుడు యోగ్యత కలిగి చేశాడు. ఇందుని బట్టి నేను దేవుని కనపరుస్తున్నాను, దేవునికి స్తోత్రం. పిల్లలు, గడిచిన దినంలో మనము ఈ 4వ అధ్యాయంలో కొన్ని విషయాన్ని మనం నేర్చుకోగలిగాం. దేవుని యొక్క కృపా బాహుళ్యత యందు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘాన్ని స్థిరపరచుట కొరకై ఆయన ఏ రీతిగా ప్రభు యొక్క చిత్తానుగుణంగా పరిచర్యను కొనసాగించుచున్నటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఆయన 8వ వచనంలోకి వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్తాన్ని గురించి మాట్లాడాడు. అది దావీదు తన యొక్క జీవితంలో ఆయన ప్రభువును కోరుకొని పశ్చాత్తాపాన్ని పొంది మరి విమోచించబడినటువంటి విషయాన్ని గురించి ఆయన చాలా చక్కని రీతుల్లో ప్రస్తావించడం అనేటువంటి దాన్ని మనం చాలా స్పష్టంగా ఎరిగినటువంటి వారిని. కాబట్టి దావీదు భక్తులు కూడా చాలా చక్కని రీతుల్లో ప్రభు చేత ఆయన నడిపించబడుతూ దేవుని యొక్క ఇష్టానుసారుడై హృదయానుసారుడై ఉండి ఆయన పొందినటువంటి అనుభవాల ద్వారా కూడా ఆ 32వ అధ్యాయంలో చాలా విషయాలు మనకి బయలుపరిచాడు. మొదటి వచనాన్ని మనం చదువుతున్నాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినటువంటి వాడు ధన్యుడు. ఈ లోకంలో ఎవరు ధన్యుడు అంటే ధనధాన్యాలు ఉన్నటువంటి వారు ధన్యులు ఎంతమాత్రం కూడా కాదు. ఎందుకంటే ధనధాన్యాలు తరిగిపోతాయి. ఈ రోజున్నటువంటి ఆస్తిపాసులు రేపుండవు, ఈ రోజున ఆరోగ్యం రేపుండదు. ఈ దినాన్ని నివసించి ఉన్నటువంటి మనం రేపటి దినానికి బ్రతుకుంటామో లేదో మనము తెలియనటువంటి అనిశ్చితి పరిస్థితి మన జీవితం. సో అటువంటి సందర్భాల్లో దేవుని కృపను ఎరిగినటువంటి వారమై విశ్వాసము ద్వారా నిందు మనం నిలిచినటువంటి వారమై ఉండి దేవుడే తన ప్రజలైనటువంటి వారి విషయాల్లో చేసినటువంటి ప్రాయశ్చిత్తత ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే మనము స్వీకరించి దానికి అనుగుణంగా మన జీవితాన్ని కట్టుకుంటామో అప్పుడు ధన్యత్వంలోనికి మనం ప్రవేశించగలిగినటువంటి వారం అవుతున్నాం. వారి విషయాల్లో వారి పాపాన్ని వారి అతిక్రమాన్ని ప్రభువు దేవుడు తొలగించడానికి వారి దర్శన కాలంలో ఆయన భక్తి కలిగినటువంటి వారిగా ఉంటున్నటువంటి ప్రతి వారి విషయాల్లో కూడా వారికి సంపూర్ణ స్థితిని సిద్ధిని కలుగజేయడానికి, వారి కలిగిన శ్రమల్లో నుంచి ఆయన తప్పించడానికి, విమోచనను అనుగ్రహింపజేసి రక్షించడానికి, ఇంకా క్రింది భాగాలకు వచ్చేటప్పటికి వారిని నీతిమంతునిగా చేసి వారి దేవుని యొక్క హృదయానుసారులుగా నివసించేటువంటి యోగ్యత కలిగి చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని 32వ కీర్తనలో చాలా స్పష్టంగా దావీదు గారు తెలియపరుస్తుంటాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఆ మాటతో ఆయన ముగిస్తూ ఏమంటున్నాడంటే మొదటి భాగంలో ఆయన ఈ మాటను కొనసాగిస్తున్నాడంటే దావీదు చెప్పిన ధన్యవాక్యం ఏదైతే ఉందో అది అందరికీ కూడా వర్తిస్తుంది. అంటే ధర్మశాస్త్రానుసారము క్రియ కలిగినటువంటి అంటే సున్నతి కలిగినటువంటి వారికి మాత్రమే కాదు, సున్నతి లేనటువంటి వారికి కూడా, యూదులైనటువంటి వారికి మాత్రమే కాదు,
అన్యజనులైనటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి వర్తనలో అది ఉన్నది అనేటువంటి దాన్ని పౌలు గారు తెలియచేస్తూ తిరిగదు సున్నతి పొందడం అని కానీ సున్నతి పొందకపోవడం అనేటువంటి విషయం ఏమాత్రం కూడా లేదు, అటువంటి భేదమేమి కూడా లేదు. ఇంకా అలాగే దాసుడని కానీ స్వతంత్రుడని కానీ స్త్రీ అని కానీ పురుషుడని కానీ కూడా ఏ భేదం కూడా లేదు అనేటువంటి దాన్ని స్పష్టపరుస్తున్నాడు. ఎందుకంటే పౌలు గారి 3వ అధ్యాయంలోనే ఆయన చెప్పినటువంటి మాట మనం ఒకసారి గమనిస్తే 3వ అధ్యాయంలో 23వ వచనం అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. అంటే ప్రభువు దేవుడు తన కృపయందు మనల్ని స్థిరపరిచి ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృపను మన జీవితాల్లో కృమరించి మనము దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రత్యక్షపరచుట ద్వారా మనం మహిమపరచబడడానికి, మన ద్వారా ప్రభువు దేవుడు మహిమపరచబడడానికి దేవుడు ఏర్పాటును చేసినటువంటి వాడు. ఆ ఏర్పాటును గురించి ఎఫ్ఎస్సి సంఘంతో పౌలు గారు చాలా విషయాన్ని 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన తెలియపరుస్తుంటాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఎవరూ కూడా ఈ పాపం నుండి తప్పించబడినటువంటి వారు ఎవరును కూడా లేరు. కాబట్టి ప్రతివాడు కూడా ఈ అనుభవంలోనికి రావడం కొరకే సర్వోన్నతుడకు దేవుడు ఆచార సంబంధముగు జీవితంలో ఉన్నటువంటి వారు కాదు కానీ విశ్వాస సంబంధముగు జీవితంలో ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క స్థితిని అలంకరించుకునడానికి దేవుడే వీలు కలుగు చేసినటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి దాన్ని పౌలు గారు తెలియజేస్తారు. కనుక ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే ఆ ధర్మశాస్త్ర కాలంలో కూడా దేవుని ఉద్దేశం ఏమిటిరా అంటే మానవులందరూ కూడా దైవ ప్రత్యక్షత పొందాలి, మానవులందరూ కూడా రక్షణార్థమగు జీవితంలోనికి రావాలి. అందుచేతనే చాలా ఉపేక్షించాడు దేవుడు ఇశ్రాయేలును. మీరు చూడండి, 40 సంవత్సరముల అరణ్యంలో చాలా మట్టుకు ఉపేక్షించాడు. చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ఆయనకు కోపాన్ని రౌద్రాన్ని రప్పించినప్పుడు కూడా మోషే మధ్యలో ఆటంకపడి, ప్రభువా నీవు ఈ రీతిగా వీరిని నాశనం చేసేస్తావా, వీరిని నాశనం చేసేస్తే అన్యజనులు ఏమనుకుంటారు, దేవుడే తమ ప్రజల్ని చంపేసుకున్నాడు కదా అని వారు అనుకుంటారు కదా, అటువంటిప్పుడు మరి జరిగేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అలా కాబట్టి ప్రభువా నీవు క్షమించు అని ప్రభువులు దేవుణ్ణి ఎప్పుడైతే మోషే గారు ప్రార్థించినవాడైనాడో అనేక సందర్భాల్లో వారిని ఆ యొక్క తన ఉగ్రత నుండి తప్పించినటువంటి వాడై ఉండడం మనం గమనిస్తున్నాం. కనుకనే సర్వశక్తుడు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో మనం గమనించవలసింది ఏమిటంటే మనము విశ్వాస మూలమైనటువంటి వారంగా స్థిరంగా ఉండగలిగితే లోకము, లోకంలో ఉన్నటువంటి నిబంధనలు, ఆ లోకంలో ఉన్నటువంటి ఆచారాలు ఎప్పుడైతే మనం విసర్జించినటువంటి వారమై క్రీస్తునందరి విశ్వాసము ద్వారా మనం నిలబడగలిగినటువంటి వారం అవుతూ ఉన్నామో అప్పుడు సున్నతి లేకపోయినప్పటికీ కూడా సున్నతి విశ్వాసము ద్వారా, విశ్వాసము మన జీవితముల ద్వారా వెల్లడుగుట ద్వారా మనం దేవుని బిడ్డలంగా ఉండడానికి ఒక యోగ్యత, పాపము నుండి క్షమించబడడానికి మరి ఒక యోగ్యత దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. కనుక నేను ఆ మాటను కొనసాగిస్తూ పౌలు గారు ఇక్కడ 9వ వచనం అంటున్నాడు, ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా, అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినని చెప్తున్నాం కదా, మంచిది, అది ఏ స్థితిలో అతనికి జరిగింది అనేటువంటి దాన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. పిల్లలు ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఈ 8వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా పౌలు గారు అబ్రహాము గారి యొక్క సున్నతి ద్వారా ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడా, లేక విశ్వాసమును బట్టి మాత్రమే విశ్వాసమునకు తండ్రిగా ఆయన పిలువబడినటువంటి వాడై ఉన్నాడా, లేక సున్నతి అనేటువంటి సూచన ద్వారా ఆయన వారసత్వంలోనికి ఇలాగ తండ్రిగా పిలువబడిన వాడై ఉన్నాడా, లేకపోతే సున్నతి అనే సూచన కంటే ముందుగా వాగ్దానము పొందినటువంటి వాడై ఉండటం ద్వారా ఆయన ఈ స్థితిని అలంకరించుకునేటువంటి వాడై ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలను వారు క్షుణ్ణంగా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కృపను బట్టి విశ్వాసము ద్వారానే విమోచించిన విషయాన్ని గ్రహించడం కొరకు పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఎప్పుడైనా గమనించండి, ఈ మాటను మనం గమనిస్తూ ఉండేటప్పుడు అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడడానికి సున్నతి కారణం కాదు అనేటువంటి సత్యాన్ని నీవైనా నేనైనా యూదులైనా గ్రహించవలసినటువంటి వారు. ఎందుకంటే సున్నతి అనేటువంటిది బాహ్య సంబంధమైనటువంటి సూచనే కానీ అంతరంగ సంబంధమైనటువంటిది కాదు.
అంతరంగమందు స్థిరపరచబడినటువంటి వాడే దేవునికి అయోగ్యుడైనటువంటి వాడుగా ఉన్నాడే గాని బాహ్య సంబంధంగా బాగున్నటువంటి వాడు దేవునికి యోగ్యుడే అంత మాత్రం కూడా కాదు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు దావీదు అబ్రహామును నీతిమంతునిగా తీర్చి అనడానికి ఒక సూచన మాత్రమే ఈ యొక్క సున్నతి అనేటువంటి దాన్ని మనం గమనిస్తున్నాం. అలాగే ఈ దినాన సంగమునకు చేర్చబడినటువంటి వారి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉండేటప్పుడు బాప్తిస్మము ఒక సూచన మాత్రమే, బాప్తిస్మము పొందినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనేటువంటిది అబద్ధం. కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి దీన్ని గ్రహించాలి. అలాగే మా సంఘంలోనే బాప్తిస్మం పొందితే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు అనేటువంటిది ఇంకా అబద్ధం. మా సంఘము మీ సంఘం అనేటువంటిది దేవుని రాజ్యంలో ఎక్కడా కూడా లేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము ఒక్కటే. పేర్లు పెట్టుకున్నారేమో, డినామినేషన్స్ ఉంటే ఉన్నాయేమో, కానీ ఇప్పుడారా గమనించండి, ఏ సంఘము కూడా భూమి మీద మనుషుని ద్వారా స్థాపించబడిన నడిపించబడుతున్నటువంటి ఏ సంఘము సంపూర్ణ సంఘము కాదు. అచ్చట క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవన సరళి కలిగినటువంటి విశ్వాసులు నివసించవలసినటువంటి వారై ఉన్నారు. ఏ సంఘంలోనైతే ఈ యొక్క పరిశుద్ధత కాపాడలేకపోతుందో ఆ సంఘము దేవుని సంఘము కాదు, అపవాది సంఘము. కాబట్టి ఈ దినన సంఘంలో 99% మంది అపవాది సంబంధులే ఉన్నారు, కానీ దైవ సంబంధులు లేరు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ఈ దినాన మనం గమనించాలి. ఎందుకంటే ఏ భేదం లేదు, ఈ సంఘం ఆ సంఘం అనడానికి ఎక్కడ కూడా లేదు. ఏ సంఘంలోనైనా కానీ ఈ దౌర్భాగ్య స్థితిలో నీ దిగజారినటువంటి విశ్వాస గణాన్ని మనం చూస్తున్నాం, కానీ పరిపూర్ణంగా వాక్యం మీద ఆధారపడి జీవించగోరుతున్నటువంటి వారిని మనం చూడలేకపోతున్నాము. ఇది దినాక ఈ యొక్క ప్రస్తుత కాల సంఘ దౌర్భాగ్యత అనేటువంటి దాన్ని మనం గ్రహించవలసినటువంటి వారు పైన. కాబట్టి ఇప్పుడారా అంటే అబ్రహాం గారు ఏ రీతిగా మరి ఆ యొక్క సున్నతిని పొందాడరా అంటే, ఒకవేళ దేవుడిని సంతోషపరచడానికే ఆ యొక్క సున్నతిని పొందినటువంటి వాడై ఉన్నాడేమో, లేక దేవుణ్ణి సంతోషపరచడానికే దేవుని చిత్తము గానేటువంటి కుమారుని కూడా అతను పొందగలిగినటువంటి, అంటే మానవ శక్తి ద్వారా తాను పొందినటువంటి ఆ యొక్క కుమారుని గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ ప్రభు అయిన దేవుడు తను జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు, ఆ తరువాత షారాకును ఆ యొక్క హాగర్కు మధ్య ఏర్పడినటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉండేటప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, షారా మాట నీవు విని ఆమె ఏ రీతిగా చేయమందో ఆ రీతిగా నీవు చేయి అనేటువంటి విషయాన్ని ప్రభువకు దేవుడు 17 అధ్యాయాల్లో తెలియచేయడం మనం గమనిస్తున్నాం. అంటే పిల్లలు గమనించండి, స్వశక్తి ద్వారా జరిగేటువంటి ఏ కార్యము కూడా స్థిరపరచబడద్దు అనేటువంటి దాన్ని ప్రభువుల వారు ఆ దినాన్ని అబ్రహాముకు తెలియపరిచాడు. ఈ దినాన్ని కూడా ప్రభువు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జ్ఞానాన్ని బట్టి కానీ, మన శక్తిని బట్టి కానీ, మన ధనాన్ని బట్టి కానీ, లేక మరి ఏ దాన్ని బట్టి కానీ మనం చేసేటువంటి ఏ కార్యము స్థిరపరచబడదు. అలాగే సంఘంలో కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ చేసేటువంటి ఏ సిద్ధాంతాలు కూడా స్థిరపరచబడవు. మరి ఏది స్థిరపరచబడదు? ఎప్పుడైతే ఒక విశ్వాసిగా మేమైనా నేనైనా కూడా దేవుని పరిపూర్ణ చిత్తంలోకి అప్పగించబడినటువంటి వారమయ్యండి, ఆయన యొక్క నిబంధన ప్రకారంగా జీవించుచు, నిబంధనలు వాగ్దానాలు నిబంధనలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగాను నెరవేర్చబడుతున్నవి కనుక, క్రీస్తు ద్వారానే ఎవరైతే విశ్వాస క్రమంలో నివసించు వారై ఉన్నారో వారే విమోచించబడినటువంటి వారై ఉండడానికి, అబ్రహాము వారసులై ఉండడానికి యోగ్యులు అవుతున్నారు అనేటువంటి దాన్ని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గమనించండి, తన స్వశక్తి ద్వారా పొందినటువంటి ఆ యొక్క కుమారుని, స్వశక్తి ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి లేకపోతే స్వశక్తి ద్వారా దేవుని సంతోషపరచాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన బహుశా అబ్రహాం గారి జీవితంలో ఉండి ఉండవచ్చునేమో, కానీ అది సరైనది కాదు అనేటువంటి దాన్ని రుజువుపరచడానికి దేవుడు ఆయనకును ఆయన కుమారుడైనటువంటి ఇస్మాయిలుకును కూడా సున్నతి జరిగించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి వాదన కూడా ఇక్కడ కనబడుతుంది. కనుక ఇప్పుడు గమనించండి, మనం యోచిస్తూ ఉండేటప్పుడు నన్ను స్వశక్తి ద్వారా, జ్ఞానం ద్వారా, బలం ద్వారా, ధనం ద్వారా దైవ సంబంధమైన ఏ కార్యము కూడా జరగదు. కాబట్టి దేవుడు మహిమపరచబడాలి అంటే నీవు పరిపూర్ణ విశ్వాసమందు నిలుచుట ద్వారానే
దైవ క్రమాల్లో ఏ కార్యమైనా కానీ సంపూర్ణము చేయబడుచున్నది అనేటువంటి దాన్ని ఒక విశ్వాసిగా నీవు నేను కూడా గ్రహించినంత కాలము కూడా మనం కూడా ధర్మశాస్త్ర సంబంధంగా ఉండి కఠిన హృదయులు మన హృదయం మార్పు లేకుండా ప్రభువును మన శరీరంలో ధరించలేని వారిగానే ఉండేటువంటి బలహీనులుగానే ఉండిపోతున్నాం అనేటువంటి దాన్ని కూడా ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ మనం గమనించవలసినటువంటి వారమే. కాబట్టి సున్నతి లేని వారైనా కానీ నమ్మడం ద్వారా ఎలాగైతే విశ్వాస విషయాల్లో వారు నీతిమంతులుగా ఆరోపించబడుతున్నారో అలాగే ఈ దినాన నీవు నేను కూడా విశ్వసించడం ద్వారా దేవుని కుమారులుగా ఆరోపించబడుతున్నాం అనేటువంటి దాన్ని కూడా మనము పూర్ణంగా గ్రహించవలసినటువంటి వారమైనా. కాబట్టి ఆ మాట చెప్పుకోవచ్చు పదవచనం అన్నాడు మంచిది, అది ఏ స్థితి యందు ఎంచబడింది? సున్నతి కలిగి ఉండగా, సున్నతి లేనప్పుడా? అబ్రహాం గారికి సున్నతి లేనప్పుడు అంటే 15:6 ఏది ఎప్పుడైతే తాను దేవుని యందు విశ్వసించినటువంటి వాడైంది, తన వెనుక తనతో పాటు తెచ్చుకున్నటువంటివి కూడా దూరపరచబడి అతడు ఒక్కడు మాత్రమే ఏకాంతంగా నిలబడినటువంటి వాడై ఉన్నాడు, అప్పుడు దేవుడు తన పట్ల తన కార్యాన్ని తన నిబంధనను తనకు కలిగినటువంటి విశ్వాసము ద్వారా ఆయన నెరవేర్చినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని ప్రియులారా 15:6 మనకు చెప్తుంది. అలాగే 13:14 కూడా మీరు ఒకసారి చదవండి. అలాగే 18:21 కూడా చదవండి. ఆది కాండము 15:6 కూడా మీరు ఒక మారవి చదవగలిగినట్లయితే చాలా స్పష్టమైనటువంటి విషయాలు మనకి అక్కడ తెలియచేయ. కనుక సున్నతి లేనివారైనను నమ్మడం వలన నీతి ఆరోపించబడుతుంది. అంటే సున్నతి ముద్రగానే ఉంది లేక గుర్తుగానే ఉందే కానీ సున్నతి ద్వారా దైవ సంబంధముకు పరిపూర్ణ కార్యాలు నీ ద్వారా కానీ నా ద్వారా కానీ జరగవు అనేటువంటి దాన్ని యూదులైనటువంటి వారు గ్రహించాలి, అన్యులైనటువంటి వారు గ్రహించాలి. కాబట్టి యూదులైనను అన్యులైనను హృదయము మార్పునందుట ద్వారా దాన్నే మారు మనస్సు అనేటువంటి మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపయోగించారు. మార్కు సువార్తలో ఆయన ఒక మాట చెప్తే ఏమంటాడంటే మార్కు సువార్త 1 ఆయన పరిచర్య ప్రారంభాల్లో ఆ విషయాన్ని బయలుపరుస్తూ ఉండడం అనేటువంటి దాన్ని ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం గమనిస్తున్నాం. మార్కు సువార్త 1 మనం ఒకసారి 15 మనం చదవగలిగినట్లయితే కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలియకు వచ్చెను. మారు మనస్సు పొంది సువార్తను నమ్మిడి. అంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొందితేనే కానీ సువార్తను కూడా నమ్మడు అనేటువంటి వాస్తవమైన మాటను ప్రభువు దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియపరిచాడు. కనుకనే ఈ రోజున మారు మనస్సు లేకుండానే మనం ఏం చేస్తున్నాం, రక్షించబడిపోయాం అనుకుంటున్నాం. మారు మనస్సు లేకుండానే బాప్తిస్మం తీసుకుంటూ మేము దేవునితో నిబంధన జీవితంలో ఉన్నామనేటువంటి భావనలు భ్రమిసినటువంటి భావనలో అనేక మంది నివసిస్తున్నటువంటి వారు. కనుకనప్పుడు గమనించండి, మార్పు అనేటువంటిది ఖచ్చితంగా నీ మనస్సు మారితేనే కానీ దేవుని వైపు రావడానికి యోగ్యుడవుగావు. కాబట్టి మారిన మనస్సు ఎప్పుడైతే మారిందో అనగా ఇతర ప్రస్తుత కాలంలో ప్రపంచంలో విగ్రహారాధనలు చేసినటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. వారు ఆ విగ్రహారాధన నుండి వారి మనస్సు క్రీస్తు వైపునకు మారాలి. అదే మారు మనస్సునకు ప్రారంభం. ఎప్పుడైతే మారు మనస్సునకు ప్రారంభమైన ఆ ప్రక్రియ ఒక విశ్వాస జీవితంలో జరిగిందో ఇంక అక్కడి నుంచి వాడు లోకం వైపు కానీ ఆచారం వైపు కానీ లేకపోతే పితృపారంపర్య ఆచారంగా ఏ నిబంధన వైపు కానీ వాడు తిరక్క దేవుని వాక్యము మీద మాత్రమే పరిపూర్ణంగా ఆధారపడినటువంటి వాడే, ఆనుకునేటువంటి వాడే ఎప్పుడైతే నివసించగలిగినటువంటి వాడవుతున్నాడో అప్పుడు వానికి సున్నతితో పని లేదు, విశ్వాసం ద్వారానే దేవుని అందరూ పరిపూర్ణం చేయబడగలిగినటువంటి వాడే ఉన్నాడు అంటే విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేశారు. అంటూ 11 ఆ మాటే చెప్పాడు. ఏమనండి, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన. సున్నతి లేకపోయినా కానీ అబ్రహామును నమ్మినటువంటి వారందరికీ ఆయన తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందాడు.
నీతికి ముద్రగా సున్నతి అనేటువంటి గుర్తు. అంటే ఇక్కడ సున్నతి యొక్క ప్రాధాన్యత లేదు, సున్నతి గుర్తు మాత్రమే. అంటే సున్నతి పొందుట సున్నతి పొందకపోవుటలో ఏమీ కూడా లేదు అనేటువంటి దాన్ని ప్రభుల వారు చాలా స్పష్టంగా పౌలు ద్వారా రోమా సంఘానికి తెలియచేశారు. 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు 12వ వచనం మరియు సున్నతి కలిగిన వారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకునిన వారందరికీ నీ తండ్రి ఎగుటకు అతడు ఆ గుర్తు పొందను. ఇక్కడ రెండు కారణాలను బట్టి ప్రభువు దేవుడు సున్నతి అనేటువంటి గుర్తును అబ్రహాం గారికి దయచేశాడు. మొదటి కారణం ఏంటంటే విశ్వాసము ద్వారా తాను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనేటువంటి దాన్ని బాహ్యంగా తెలియచేయడానికి సున్నతి అనేటువంటి కార్యాన్ని చేశాడు. అలాగే విశ్వాస విషయాలు, నేను ప్రభు అయిన యేసుక్రీస్తును నా స్వంత రక్షకునిగా అంగీకరించాను, నేను విశ్వాసిని అనేటువంటి దాన్ని బాహ్యంగా తెలియచేయడానికి సంఘ క్రమంలో ఈ దినాన మనము బాప్తిస్మాన్ని ఇస్తూ ఉన్నాం. అంతేగాని బాప్తిస్మం ఒక్కటే పరిపూర్ణత కాదు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ప్రతి వారము కూడా గమనించాలి. బాప్తిస్మము గుర్తు మాత్రమే, బాప్తిస్మము విశ్వాస జీవితమునకు ప్రారంభము మాత్రమే. అక్కడ నుండి వారు ఖచ్చితంగా దైవ నిబంధన ప్రకారంగా వారు జీవించుచు దేవుని యొక్క సన్నిధానాన్ని విసర్జించకుండా ఆదివారాన్ని ఆయన ఆరాధనా సమయాన్ని దొంగిలించకుండా వ్యాపారం చేయకుండా పనులు చేసుకోకుండా దేవుని యొక్క సన్నిధానంలో వాక్యము కొరకు తమను తాము ఎప్పుడైతే అప్పగించుకుంటూ ఉండగలిగినటువంటి వారై ఉన్నారో అప్పుడు వారు విశ్వాస విషయాల్లో ఎదుగుతూ లోకమును విసర్జించి దేవునిలో పరిపూర్ణులు అవడానికి యోగ్యత కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు దానికి మారుగా అయితే నాన్న చాలా ఆ కార్యాన్ని మనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇక్కడ అబ్రహాం గారు విషయంలో పౌలు గారు చెప్పినటువంటి మరొక మాట ఏమిటంటే రెండవ ముద్ర గురించి ఆయన చెప్పి గుర్తు గురించి ఆయన చెప్తున్నాడు ఏమిటంటే సున్నతి గలవారికి తండ్రి అవుటకు, అంటే సున్నతి పొందినటువంటి యూదులకు తండ్రి అవడానికి అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగినటువంటి విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడిచినటువంటి వారు. సున్నతి పొందక మునుపు అబ్రహాం గారితో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క నీతిమంతులు అవుతున్నారు విశ్వాసం వలన అనేటువంటిది తెలియచేయబడ్డానికి గుర్తుగా కూడా దేవుడి కార్యం. అంటే అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి వారు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా అబ్రహాము ఏ రీతికైతే దేవుని యొక్క అడుగుజాడలను నడుచుట కొరకై తను తాను అప్పగించుకునేటువంటి వాడై ఉన్నాడో ఆ క్రమంలో ఎవరైతే తమను తాము దేవుని యొక్క చిత్తంలో అడుగుజాడల్లో నడవడానికి అప్పగించుకొనబడినటువంటి వారై ఉన్నారో వారికి తండ్రి ఎవరికై ఈ గుర్తును పొందాడు. అంటే అబ్రహాం కాలంలో అబ్రహాము విశ్వాసము ద్వారా ఆయన నీతిమంతునిగా తీర్చబడినటువంటి కాలము నుండి అలాగే ఆయన ఈ యొక్క ముద్ర వేయబడినటువంటి కాలమునకు మధ్య రమారమి 14 సంవత్సరముల కాలంలో కూడా దాని ముందు ఉన్నటువంటి కాలంలో కూడా ఎవరైతే అబ్రహాంతో నివసించుతున్నటువంటి వారై ఉన్నారో వారును నీతిమంతులై ఉన్నారు అనేటువంటి పరిపూర్ణ సత్యం తెలియచేయబడ్డానికే ఇక్కడ ఆయన దీనిని పొందినటువంటి వాడై ఉన్నాడు, సున్నతిని పొందినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా తెలియచేయబడి. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడ్డవారు లేక పిలువబడ్డ వారందరికీ నీతి కలగడానికి ప్రస్తుత కాలంలో లోకమందు ఎందరూ దేవుణ్ణి విశ్వసిస్తున్నారో అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిన రక్షకుడు అని ఎవరైతే గ్రహించగలిగినటువంటి వారు అవుతున్నారో వారందరూ కూడా దేవుని యొక్క పాలనాధికారములోనికి స్థిరులవ్వడానికి ప్రభువు దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి విశ్వాసము ద్వారానే విమోచనార్థముగు జీవితాన్ని నీకును నాకును కలుగజేసినటువంటి వాడైనాడు, దాని ద్వారా తాను మహిమనందుచ్చినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ కడవరి దినాల పరిస్థితిని మనం గమనిస్తూ ఉండేటప్పుడు మానవునికి ఇవ్వబడినటువంటి నిబంధన ఏదైతే ఉందో, వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేర్చబడలేకపోవడాన్ని మనం చూస్తాం. అది నెరవేర్చబడడం కొరకు ఇప్పుడు ఇలా గమనించండి, ఒక వాక్యాన్ని మనం చదివినట్లయితే అది ఇంకా మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఆదికాండంలో 1వ అధ్యాయంలో 26వ వచనంలో మన యొక్క శక్తి సామర్థ్యాన్ని గురించి మనకి ఇవ్వబడినటువంటి
బలాన్ని బట్టి ప్రభువు దేవుడు అక్కడ ఒక చక్కని మాట రైట్ చూడండి ఒకసారి మొదటి అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుచున్నాను, దయచేసి వినండి. ఆదికాండము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. తర్వాత వచ్చిన దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. ఆ తర్వాత వచనం ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లనేను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. ఇప్పుడు గమనించండి, ఈ వాగ్దానం ఏదైతే ఉందో 26వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి వాగ్దానం ఏమిట, సర్వభూమిని పాలించేటువంటి పరిపాలన ఆధిక్యత ఎవరికి ఇవ్వబడిందంటే విశ్వాస సంబంధము జీవనంలో ఉన్న వారికి మాత్రమే. దేవునికి స్తోత్ర. అంటే విశ్వాసములో లేనటువంటి వాడు భూమిని ఏలడానికి సమర్థుడు కాడు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా గమనించారు. అలాగే ఈ దినాన సైతం కూడా ప్రజలను ఏలుతున్నటువంటి వారు కూడా మీరు గమనిస్తుంది, ఎందుకు ఈ దినాన అమెరికా తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి రావాలనే ఆలోచన కలిగిందిగా ఉంది. అక్కడ ఏం తక్కువైంది వాళ్ళకి, తిండి తక్కువ, ధనం తక్కువ, ఇంకేం తక్కువ, ఏమీ తక్కువ లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నటువంటిదే. కానీ వారికి లేమేమిటంటే సర్వశక్తులకు దేవుని యొక్క లేమి వారు కలిగినటువంటి వారైనా. కనుకనే ప్రభువే మమ్మల్ని ఏలాలి అనేటువంటి ఆలోచన వారిని విడిచిపెట్టేసేసి ఏం చేస్తారంటే భూ సంబంధులు కానీ వారు నివసిస్తున్నటువంటి ఈ కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి వారు మార్పు చెంది దినాన వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ప్రభువా నీవే మాతో మమ్మల్ని ఏలాలి అనేటువంటి ఆలోచనలోని వారు రావడాన్ని మనం చూస్తున్నాం. ఇది గత కొంతకాలం క్రితం నుంచే ఒక ఆలోచనలోనికి వారు రావడాన్ని మనం చూస్తాం. దాని ప్రకారంగానే ఒక దైవ సేవకుని దగ్గరకు కూడా వారు వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఒక 5 సంవత్సరాలు మీరు దైవ సేవను ప్రక్కన పెట్టి మన దేశాన్ని ఏలడానికి దేశాధ్యక్షుడిగా మీరు ఉండండి, ఇది మా అందరి సమ్మతి అనేటువంటి వారు ఆ సెనెట్ పీపుల్ అంతా కూడా వెళ్ళి వారు బ్రతిమాలినప్పుడు ఆయన బిల్లీ గ్రహం గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రజలను ఏలడం కంటే దేవుని కార్యమే నాకు ఉన్నతమైంది అనేటువంటి భావన ఆయన అక్కడ తెలియపరిచాడు. ఎందుకంటే పిల్లలకి గమనించండి, భూమిని భూమి మీద ఉన్నటువంటి దాన్ని అన్నింటినీ స్వతంత్రించుకొనగలిగినటువంటి శక్తి సామ్రాజ్యం ఆక్రమించుకోవడం కాదండి, స్వతంత్రించుకోవడం అంటే దాన్ని నియంత్రింప చేయడం. దాన్ని నియంత్రింప చేసేటువంటి శక్తి ఎవరిలో ఉంది, దేవునిలో ఉంది. కాబట్టి అది ఎవరికి ఇస్తున్నాడు, ఎవరైతే విశ్వాసము ద్వారా క్రీస్తునందు పరిపూర్ణులుగా నివసించగలుగుతున్నటువంటి వారై ఉన్నారో వారి స్వాధీనం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్య పరిపాలనా సిద్ధాంతాన్ని మానవుని చేతిలో దేవుడు పెట్టుట ద్వారా భూమి అంతటిని కూడా ఆయన నియంత్రింపబోరుచున్నటువంటి సర్వశక్తులకు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అది ఇంకా అర్థం అవ్వాలి అంటే ఫిబ్రిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1:3 చదివితే ఇంకా కొన్ని విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి. కాబట్టి దయచేసి ఆ భాగాన్ని కూడా మీరు చదవండి. అంటే ఇప్పుడు గమనించండి, ఏదైతే దేవుని యొక్క పరిపాలనాధిక్యత ఉన్నదో అది మనం అనుభవించాలి అనేది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. దాని కొరకే విశ్వాస సంబంధులుగా మనల్ని చేసి విశ్వాసంలో మనం నిలిచడం ద్వారా ఆయనే మన అందు నిలిచేటువంటి వాడిని, మన ద్వారా భూమిని నియంత్రించేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. చక్కటి ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు వారి. యేసుక్రీస్తు వారు ఒక దినాన తన శిష్యులతో కలిసి ఒక నావ అమరాన్ని పడుకుని, మీరు ముందుకు సముద్రంలోని బానివ్వండి అని శిష్యులతో చెప్పినప్పుడు సముద్రంలోని కొంతగా భాగం వాళ్ళు వెళ్ళగానే తుఫాను వచ్చింది. గాలి తుఫాను రేగి అలలు ముంచి ఆ యొక్క నావ పడగొట్టబడుతూ ఉండేటు మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉండేటప్పుడు వాడు అమరాన ఆ యొక్క నావ అమరాన నిద్రపోతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అని వారు లేపారు. ఆయన లేపినప్పుడు ఆయన ఒకే మాటతో ఆ యొక్క గాలి తుఫాను గర్జించాడు.
మీరు అక్కడ గమనించండి, ఆయన సంపూర్ణ మానవుడు. అక్కడ నిద్రపో నిద్ర ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది నిద్ర. ఆయన నిద్రపోతున్నాడు అంటే అక్కడ సంపూర్ణ మానవత్వాన్ని అక్కడ కనపరుస్తున్నాడు ఆయన. అంటే ఆయన సంపూర్ణ అంటే నీవలే నావలే ఉన్నటువంటి వాడయ్యుడునను కూడా ప్రకృతి ఆయన మాటను ఎందుకు వినగలిగింది? ఎందుకు వినగలిగింది అంటే ఆయన నీవలే నావలే ఉన్నవాడయ్యుడునను కూడా ఏ పాపం ఎరిగినటువంటి వాని గాను నీతిమంతుని గాను దేవుని చేత నీతిమంతుని గాను పరిశుద్ధుని గాను పిలువబడిన గుర్తించబడినటువంటి వాడై ఉన్నాడు గనుక ఆయన నిమ్మళమవని చెప్పగానే సముద్రము నిమ్మళమవడం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. కనుక ఇదే సిద్ధాంతం నీ విషయంలో కానీ నా విషయంలో కానీ. అంచేతనే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు, ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు 12వ వచనంలో, మరియు సున్నతి గల వారికి తండ్రి అవ్వటము అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మరుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారందరూ కూడా వారందరికీ కూడా తండ్రి అవడానికి ఆయన ముద్ర పొందినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని పౌలు గారు ఇక్కడ తెలియపరుస్తాడు. ఇది రెండవ గుర్తు అంటూ దాన్ని కొనసాగిస్తూ అంటున్నాడు ఆయన. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు కానీ, అబ్రహాం గారికైనా కానీ అబ్రహాం గారు కలిగినటువంటి విశ్వాసమును బట్టి విశ్వాస సంబంధమగు జీవితంలో జీవిస్తున్నటువంటి వారికైనా కానీ, పిల్లరా ఆ వాగ్దానము ఏ రీతిగా అంటే ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు అనేటువంటి దాన్ని మరొక పర్యాయం ఇక్కడ తెలియచేస్తే కలగలేదు కానీ విశ్వాసము అనే నీతి మూలముగానే కలిగినది. 13వ వచనం ఆయన చాలా స్పష్టంగా దాన్ని తెలియపరిచాడు. నీతి మూలంగానే అది మనకు కలిగిందే కానీ మరి యొక్క విధానంగా మనం దాన్ని పొందినటువంటి వారు ఎంత మాత్రం కూడా కాదు. ఎవరటువంటి వారసుడు అనగా వాగ్దానమును స్వతంత్రించుకునేటువంటి వారు. అబ్రహాము గారి కొరకై ఏదైతే తన సంతానానికి ఏదైతే ప్రభువు దేవుడు వాగ్దానాన్ని చేశాడో ఆ వాగ్దానములన్నిటినీ కూడా విశ్వాసమును బట్టి మాత్రమే కానీ ధర్మశాస్త్రానుసరణ ద్వారా ఎంత మాత్రమును కూడా మనం పొందజాలమనేటువంటి విషయాన్ని మరి యొక్క పర్యాయం చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రము లేక ఆజ్ఞ దేవుని యొక్క అనిత్యమైనటువంటి క్రియను బయలుపరుస్తూ ఉంది, సూచిస్తూ ఉంది. అంటే ధర్మశాస్త్రమును ఉల్లంఘించడం వలన ఏర్పడిన పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి కాబట్టి అప్పుడు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం మనుషుల్లో నెరవేర్చబడలేదు. కనుక ఒకవేళ వాడు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించుచున్నటువంటి వాడే పాపంలో నివసించుచున్నటువంటి వాడైనను ఆ పాప ప్రాయశ్చిత్తత క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే వానికి కలుగుచు ఉన్నది. గనుక ప్రభువు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము ఆ పాత నిబంధన కాలాల్లో అనిత్యంగా కనబడింది కాబట్టి అది నిత్యమైనటువంటి నిబంధనాయుతమము జీవితంలోనికి రావడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకమునకు వేంచేసినటువంటి వాడయ్యుండి విశ్వాసమందు మనం స్థిరుడమై ఉండుట ద్వారా ఆయన దీనిని మన జీవితాల్లో నెరవేర్చగోరుచినటువంటి దేవుడై ఉండినటువంటి వాడే. అందుకనే పౌలు గారు ఇక్కడ మాట్లాడినాడు, లోకము నాకు వారసుడు వాగ్దానం అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు కానీ విశ్వాసము అనేటువంటి నీతి మూలంగానే అది కలిగింది. అంటే ధర్మశాస్త్రం లేక ఆజ్ఞ దేవుని యొక్క అనిత్యతను చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే గమనించండి క్రీస్తునందరి విశ్వాసంలోనికి అనగా నూతన నిబంధనలోనికి మనం ప్రవేశించగలిగినటువంటి వారం అవుతున్నాము. నూతన నిబంధన ద్వారా మనస్సు మారి రూపాంతరం చెంది విశ్వాసమును స్థిరమయ్యండి దినదినము క్రీస్తునందరి విశ్వాసము ద్వారా క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడుగబడి విశ్వాస సంబంధము జీవన క్రమంలో నివసించేటువంటి ప్రతి వాడును కూడా ఆజ్ఞ బట్టి కాదు కానీ విశ్వాసమును బట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు కానీ క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే నీతిమంతునిగా తీర్చబడుచు ప్రభుతో నివసి వారసత్వంలో ఉండక అబ్రహాం యొక్క వారసత్వాన్ని పొంది ఉండడానికి దేవుడి యోగ్యత కలిగించినటువంటి వారు.
అంచేతనే పౌలు గారు మాట్లాడుతూ గలతీయులకు రాసినటువంటి విషయాన్ని పొందుపరిచాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:14 నేను చదువు చూడాను, ఒకసారి వినండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ప్రభువుకు దేవుడు మనల్ని విమోచించినటువంటి, అంటే విశ్వాసమే దేవుని యొక్క నిత్య నిబంధన అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఈ దేవుని యొక్క నిత్య నిబంధన అనేటువంటి విశ్వాస క్రమంలోనికి నీవు నేను కూడా ప్రవేశించగలిగినటువంటి వారమై ఉన్నాము, ఇది ఈ నూతన నిబంధన యందు బయల్పరచబడి నెరవేర్చబడినది కనుక నూతన నిబంధన ప్రకారంగా అనగా విశ్వాస సంబంధము జీవన ప్రకారంగా ఎవరు జీవించుచున్నటువంటి వారై ఉన్నారో వారే సున్నతి చేయబడకపోయినను నీతిమంతులుగా తీర్చబడడానికి యోగ్యులు అనేటువంటి దాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తున్నాడు. దానికి ఆధారం ఏమిటంటే క్రీస్తు రక్తమే. కానీ కొన్ని రిఫరెన్సెస్ కూడా మీరు ఒకసారి దయచేసి చదవండి. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 1:15, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4:14-16 దయచేసి మీరు ఒకసారి చదవలసిందిగా నేను మీకు తెలియచేస్తాను. అలాగే క్రీస్తు రక్తము ద్వారా ప్రభు ఈ యొక్క స్థితిని మనకు స్థిరపరిచినటువంటి వాడై ఉన్నాడు కనుక కృత నిబంధన యందు దేవుడు మనుషుని యొక్క విశ్వాసాన్ని బట్టి మాత్రమే కార్యాన్ని చేసేటువంటి వాడుగా ఉన్నాడు, కానీ క్రియల ద్వారా కార్యాన్ని చేసేటువంటి వాడిగా తన క్రియల అంటే మానవుని క్రియల ద్వారా దేవుడు తనలో కార్యాన్ని చేసేటువంటి వాడిగా లేడు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. అంటే ఇది క్రీస్తు ద్వారా క్రీస్తునందరి విశ్వాసము ద్వారా మాత్రమే మన జీవితాల్లో సంపూర్ణమవుతుంది. యోహాన్ గారు ఆ విషయాన్ని తెలియజేస్తూ యోహాను రాసినటువంటి పత్రికల్లో 3:13 ఈ విషయాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. యోహాను 3:22-23 నేను చదువుతూ ఉన్నాను, దయచేసి వినండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞేయమనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఒకరినొకడు ప్రేమించుట అనున్నదియే. 22-23 చాలా స్పష్టంగా ఆ మాట తెలియజేశారు. ఆయన అనగా యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ లేక దేవుని యొక్క ఆజ్ఞ ఏమనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకునుట. ఎంత స్పష్టంగా యోహాను గారు కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడో దేవుని ద్వారా మనం ఆలోచన చేయవలసిన వాళ్ళ. ఎప్పుడైతే ఒక వ్యక్తిగా నీవు నేను కూడా యేసుక్రీస్తును పరిపూర్ణ విశ్వాస క్రమంలో నమ్ముకొని దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా అంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటరా అంటే ఒకరినొకరు ప్రేమించుడి అనేటువంటి ఆ నూతన ఆజ్ఞ ద్వారా ఎప్పుడైతే నీవైనా నేనైనా నివసించగలిగినటువంటి వారు మౌచున్నామో ఖచ్చితంగా మనం నీతిమంతులంగా తీర్చబడేటువంటి యోగ్యత పొందదగిన వారంగా ఉన్నాం. కనుక దీన్ని మనం యోచించవలసినటువంటి వారు కాబట్టి దాన్ని తెలియచేస్తూ 14 అంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడలా విశ్వాసము నిరర్ధకమవుతుంది. క్రీస్తుతో పనే లేదప్పుడు ధర్మశాస్త్రానుసారులే వారసులైతే. అందుకని పిల్లలు గమనించండి, ధర్మశాస్త్రానుసారులు వారసులు కానేరరు అనేటువంటి దాన్ని పౌలు గారు ఎంత స్పష్టంగా ఎంత నిర్భయంగా సంఘంలో బోధిస్తున్నాడో ఒకసారి ఆలోచన. ఇది నన్న సంఘంలో ధర్మశాస్త్రానుసారము కార్యాలు చేసేవాళ్ళు మేమే పరిశుద్ధులం అనుకుంటున్నారు, దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మేము ఎక్కువ దశమ భాగం ఇస్తున్నాం కాబట్టి మేము అంటే ఎంతగా నీవు దశమ భాగం ఇస్తే అంత పరిశుద్ధమైనటువంటి భ్రమలో కొంతమంది ఉంటున్నారు. మరికొంతమంది ఎలాగుంటున్నారు, మేము రెగ్యులర్గా సండే సర్వీసెస్ మేము వెళ్తున్నాం, పాస్టర్ గారు ఏం చెప్తే మేము చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి మేమే పరిశుద్ధులం అనేటువంటి ఒక భావనలో ఉంటున్నాం, లేకపోతే మా సంఘ నాయకుడే పరిశుద్ధుడు ఆయన స్థాపించినటువంటి సంఘమే కాబట్టి ఆయన సంఘంలో మేము సభ్యులుగా ఉన్నాం కాబట్టి మా సంఘ నాయకుడిని బట్టి మా ఆ పరిశుద్ధత మాకు కూడా వచ్చేస్తుంది అనేటువంటి విధానాల్లో ఉంటున్నారు. అంటే ఆయన తోకబట్టుకుని మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనేటువంటి విధానాల్లో చాలామంది భ్రమిస్తున్నారు పిల్లల.
ఇవేవి వాస్తవమైనటువంటి విషయాలు కాదు. నీవైనా నేనైనా ఎంత ఉన్నతమైనటువంటి సేవకుడైనా ఎంతమందిని నడిపించుకునేటువంటి సేవకుడైనా తన విశ్వాస పరిమాణాన్ని దినదినం పెంచుకొనని వాడైన ఎడల భ్రష్టుడే గాని దేవుని బిడ్డగా ఉండేటువంటి యోగ్యత ఎంత మాత్రమూ లేదు అనేటువంటి దాన్ని గ్రహించాలి. అంచేతనే పౌలు గారి విషయాన్ని తెలియజేస్తున్నాడు, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల. అంచేతనే ప్రభువు దేవుని యొక్క చిత్తంలో ప్రభు అయిన దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు సున్నతి జరిగినటువంటి వారే దేవుని బిడ్డలంగా పిలువబడినటువంటి వారైతే ఇక కృప గురించి ఆలోచించవలసిన పని లేదు, అలాగే క్రీస్తుని గురించి కూడా ఆలోచన చేయవలసినటువంటి పని ఎంత మాత్రం కూడా లేదు. అంచేతనే ప్రియులారా గమనించండి, ప్రభువు దేవుని యొక్క చిత్త ప్రకారం ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎలయనగా ధర్మశాస్త్రానికి లోబడ్డం ద్వారా మనుషులు దేవుని వారసులైతే వాగ్దాన విషయమైనటువంటి నమ్మకం కలిగి ఉండవలసినటువంటి అవసరం లేదు. అసలు విశ్వాసము అనేటువంటిది వ్యర్థమైనటువంటి మాటే. కాబట్టి విశ్వాసమును నిరర్థకం చేస్తున్నటువంటిది ఏదిరా అంటే సిద్ధాంతపరమైనటువంటి లేకపోతే ధర్మశాస్త్రానుసారముగు జీవితము. కాబట్టి ఎక్కడైతే ధర్మశాస్త్రానుసారముగు జీవితము కలిగినటువంటి వారు అవుతున్నారో వారు విశ్వాస శూన్యులు కానీ మిగిలిపోతున్నారు. అంచేత ఇప్పుడు గమనించండి, క్రైస్తవ్యమును కాక మిగతా ధర్మాలను మీరు గురించి మీరు ఆలోచన చేయండి. మిగతా ధర్మాల్లో వారు విశ్వాసమును బట్టి నివసించుచున్నటువంటి వారు కారు. మరి దేన్ని బట్టి నివసిస్తున్నారు? వారు ధర్మాన్ని బట్టి నివసిస్తున్నటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని బట్టి నివసిస్తున్నటువంటి వారు. కాబట్టి వారు విశ్వాసమును గూర్చి నిరీక్షణ గూర్చి ఆలోచన ఏమాత్రము లేనటువంటి వారు కానీ మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి వారికి విశ్వాసులు కారు కాబట్టి రేపటి దినాన్ని జరిగేది ఏమిటో వారికి తెలియదు. కనుక ఎవరేం చెప్తుంటే అది వారు వినేసేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మంచి జీవితం జీవిస్తేనే మళ్ళీ నువ్వు మనిషిగా పుడతావు లేకపోతే పుట్టవు అనేటువంటి ఆ భావన ఎప్పుడైతే వారి మధ్య ప్రకటించబడిందో వారు కూడా చేస్తున్నటువంటి అంటే క్రియాత్మకంగానే పరిశుద్ధత పొందాలి, విమోచన పొందాలి, పాపక్షమాపణ పొందాలి అనేటువంటి ఆలోచనలు కలిగిన వారిగా ఉంటున్నారు. కానీ పిల్లలు గమనించండి, క్రియాత్మకమైనటువంటి ఏ క్రియ కూడా నీకు విమోచన కలుగచేయదు. సర్వమానవాళి నిమిత్తమై విమోచన కార్యాన్ని జరిగినటువంటి వాడు ఒకడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక పిల్లలకి వాక్యాన్ని గమనిస్తూ ఉండేటప్పుడు ఇక్కడ దేవుని యొక్క మాటలు అంగో దాన్ని కొనసాగిస్తూ రెండవ మాటలో పౌలు గారు చెప్తున్నాడు ఏమంటాడండి, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోయేది. అసలు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన పాపాన్ని మనకు తెలియచేయడానికి మాత్రమే ధర్మశాస్త్రం. ఆజ్ఞ దేనికి ఉందంటే మన పాపాన్ని మనకు తెలియచేయడానికి. కాబట్టి ఆజ్ఞ ప్రకారంగా ఇది పాపం, ఏది పాపమని మనకు తెలియచేయబడుచు ఉన్నదో, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏది పాపమై ఉన్నదో మనకు విశదీకరించబడుతూ ఉండేటప్పుడు ఆ పాపాన్ని విసర్జించగల విశ్వాసము జీవితము నీలో ఉండవలసినది. ఎప్పుడైతే విశ్వాస సంబంధము జీవితంలో నీవు నివసించుట కొరకై పూర్ణంగా దేవునికి అప్పగించబడిన వాడు అవుతున్నావో, విశ్వాసమందు స్థిరుడవయ్యుండి ఆ పాపాన్ని నీవు జయించి ప్రభు కొరకు నివసించగల యోగ్యత నీకు ప్రభువుడు ద్వారా అనుగ్రహించబడుతూ ఉన్నది. కనుకనే పౌలు గారు ఇక్కడ ఆ 15వ వచనాన్ని ఏలయనగా ధర్మశాస్త్రము 14వ వచనం ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధులైనటువంటి వారి విశ్వాసము, ధర్మశాస్త్ర సంబంధులే వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. వాగ్దానం కూడా నిరర్ధకమైపోదు. అంటే అబ్రహాం గారు సున్నతి పొందక మునిపే వాగ్దానాన్ని పొందారు. 12వ అధ్యాయం 1వ వచనంలోనే దేవుడు అతనికి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఒకసారి చూడండి, 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుతాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు దేవుడు తనతో చేసినటువంటి వాగ్దానం ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమంటాడండి ఆయన, నీవు లేచి 2వ వచనం అంటాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు కదండి. 2వ వచనం చాలా స్పష్టంగా చెప్పు, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. చూడండి, ఈ 12వ అధ్యాయంలో ఈ వాగ్దానము అబ్రహాం గారికి ఇవ్వబడేటప్పటికి ఏ విధమైన సంతానము లేదు ఆయనకి. శరీర సంబంధంగా తాను సంపాదించుకున్నటువంటి సంతానమైనా కానీ లేకపోతే
వాగ్దాన ప్రకారంగా దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి సంతానమైనా కానీ రెండునూ కూడా లేవు. బహుకాలం తర్వాత వారు వాటిని పొందడానికి అవకాశాలు ఏర్పడినట్లుగా మనం గమనిస్తాం. అంటే ప్రియులను గమనించండి, ప్రభువు దేవుని అందరి విశ్వాసము ద్వారానే అబ్రహాం గారు ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి వాడైనా, ఎలా స్వతంత్రించుకునేటువంటి వాడైనాడో ఈ కడవరి దినాల్లో కూడా విశ్వాసము ద్వారానే దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని కూడా మనము స్వతంత్రించుకొనగలిగినటువంటి వారమై ఉన్నాము. ఆ వాగ్దానాలన్నీ కూడా క్రీస్తును దౌనన్నట్టుగానే కనబడుతున్నవి. పౌలు గారు ఆ విషయాన్ని కూడా కొలసీ సంఘంతో మాట్లాడుతూ కొలసీలకు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయంలో ఆ విషయాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. పిల్లరా, ఆ వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నట్లయితే కొలసీలకు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయ్యున్నను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగాని ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి, క్రీస్తు వలన అవునన్నట్లుగానే ఉన్నవి. అంటే ఏ వాగ్దానమైతే ఉన్నదో ఆ వాగ్దానము నిరర్ధకము చేయబడలేదు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. కానీ ఎప్పుడైతే వాగ్దాన సంబంధులే అనగా క్షమించాలి ధర్మశాస్త్ర సంబంధులే వారు నీతిమంతులు అవుతూ ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క వాగ్దానము నిరర్ధకమవుతున్నది. అలాగే విశ్వాస సంబంధులైనటువంటి వారే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తును తమ స్వంత రక్షకుని కానీ అంగీకరించినటువంటి వారే, ఇప్పటి కాల సంఘంలో నివసిస్తున్నటువంటి వారై ఉన్నారో, వారిలో ఎవరైనాను కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల జోలికి వెళ్ళినా కానీ, లేకపోతే పితృపారంపర్య ఆచార సంబంధమైన జీవన క్రమంలో ఉన్నవారైనా కానీ, వారు కూడా దేవుని వాక్యాన్ని అసలు దేవుణ్ణే నిరర్ధకం చేసేస్తున్నటువంటి వారు కాదు. ఆ దినాలు కంటే ఈ దినం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనం నెలకొల్పుతున్నామనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. పిల్లలు గమనించండి, యూదులు దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారంగా జీవించడం ద్వారా వారు ఏం చేశారంటే ఇక్కడ దేన్ని వ్యర్థపరిచారు, కృపను వ్యర్థపరుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం కృపకాలంలో దేవుని యొక్క వాక్యాను ఆధారంగాను, రెండవదిగా విశ్వాసము ద్వారా జీవించచ్చు. మళ్ళా పాత నిబంధన కాలాల్లో ఏవైతే ధర్మశాస్త్రానుసారము జీవన క్రమంలో మన పితరులు జీవించారో వాటిని జరిగిస్తూ ఉండేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణే నిరర్ధకం చేస్తున్నాం. అక్కడ వాగ్దానాలు నిరర్ధకం చేశారు వాళ్ళు, ఇక్కడ మనం దేవుణ్ణే నిరర్ధకం చేసేటువంటి దౌర్భాగ్య స్థితి ఇది నా ప్రస్తుత కాల సంఘానికి ఏర్పడుతుంది. కాబట్టి సంఘమునకు చేర్చబడినటువంటి ఒక అన్యుడిగా ఉండి సంఘానికి వచ్చాడా, అన్య దేవత ఆరాధనలో ఉండి విగ్రహానికి నమస్కరించి విగ్రహారాధన క్రమంలో వాడు పుట్టినప్పటి నుంచి క్రీస్తు దగ్గరికి వచ్చే కాలం వరకు కూడా నివసించాడా, ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఎరిగినటువంటి వాడై ఉన్నాడు, ఆ పాతకాలపు క్రియల్లో ఏ కార్యాన్ని కూడా చేయడానికి వీలు లేదు, ఏ కార్యాన్నైనా కూడా అతను త్యజించగలిగితేనే కానీ విశ్వాస సంబంధముకు జీవితంలో ఇక్కడ జీవించలేడు అనేటువంటి దాన్ని గ్రహించాలి. అందుకనే ప్రభువైన దేవుడు శాస్త్రోత్తం కూడా బహుశా మాట్లాడుతూ చెప్తుంటాడు. సువార్తలను మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలు 15వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. దయచేసి ఒకసారి మనం వాటిని చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును అనగా దేవునిని నిరర్ధకము చేయుచు. దేవుని వాక్యాన్ని ఇక్కడ మీరు వాగ్దానాన్ని నిరర్ధకం చేశారు, కానీ ఇక్కడ మనము దేవునినే నిరర్ధకం చేస్తున్నామంటే దాన్ని మనం గ్రహించాం. కాబట్టి దాన్ని కొనసాగిస్తూ పౌలు గారు ఈ యొక్క 15వ వచనం అంటున్నాడు. ఎలా అనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తూ ఉన్నది అంటే ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది కాబట్టి ఉగ్రత కలుగుతుంటున్నట్లుగా ధర్మశాస్త్రం అంతటిని కూడా పాటిస్తూ ఉండాలి. దేవుని ఉగ్రత ఎవరి మీదనూ ఉండక ఉండునట్లుగా వారందరూ కూడా ధర్మశాస్త్రం అంతటిని కూడా పాటించాలి. చూడండి, 40 సంవత్సరాల అరణ్య మార్గంలో వారిని నడిపింప చేస్తూ ఉండేటప్పుడు మరి ఎందుకు దేవుడు వారిని నశింపజేశాడు అనేటువంటి మాటకు వచ్చేటప్పటికీ వారు మోషే మీద తిరగబడ్డారు. అంటే
దేవుని చేత ఏర్పరచబడినటువంటి దైవ జనుని మీద తిరుగుబడ్డారు. మరి ఈ రోజుల్లో ఎంతమంది సంఘ కాపుల మీద తిరుగుబడి వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి వారి సంగతి ఏంటి? ఒకవేళ ఉగ్రత కలిగిన దేవుని కాలంలోనే మనం ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా మాడి మషయి వారి కుటుంబాలతో సహా కూడా నెరవేర్చి భూమిలోకి వెళ్ళిపోయి ఉండేటువంటి వారే. కానీ ఇప్పుడు గమనించండి, దేవుడు ఎంత కృపామయుడైనటువంటి వాడు. అటువంటి దుర్భర మరణాన్ని మనం పొందక ఉండునట్లుగా దేవుడే తన కృప చేత మనల్ని నడిపింపు చేస్తున్నాడు. అందుచేతనే పౌలు గారు ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడండి 15వ వచనంలో, ధర్మశాస్త్రము ఏలై అనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించుచు ఉన్నది. అంటే ధర్మశాస్త్రానుసారముగా విమోచింపబడగోరినటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో వారు దేవుని ఉగ్రతను మాత్రమే ఎరిగినటువంటి వారు. ఏం తెలియదు వారికి అంటే దేవుని ప్రేమ తెలియదు. ఎవరైతే ధర్మశాస్త్రానుసార సంబంధము జీవన క్రమంలో జీవించుచున్నటువంటి వారు ఉన్నారో వారికి దేవుని ఉగ్రతే. కాబట్టి దేవునికి ఉగ్రత విషయంలో భయపడుతూ వారు ఆ కార్యాన్ని చేయకుండా ఉండడం అనేటువంటిదే వాళ్ళు అలవర్చుకుంటున్నారు. దాని కొరకు వాళ్ళు ఏం చేశారంటే దినానికి 3 మార్లు ప్రార్థన చేశారు, దినానికి 7 మార్లు ప్రార్థన చేశారు, ఉదయకాలం ప్రార్థన చేశారు, మధ్యాహ్న కాలం ప్రార్థన చేశారు. మొదటి సంఘ క్రమాన్ని మీరు చూడండి, వారి యొక్క అలవాటు ప్రకారంగా అపోస్తలుడు ఎక్కడికి వెళ్ళారంటే దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా మనం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తల కార్య గ్రంథాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిస్తే, పగలు 3 గంటల ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పగలు 3 గంటల ప్రార్థనా కాలం అంటే ప్రతి దినము పగలు 3 గంటలకి ప్రార్థన జరిగించాలి. ఇది ధర్మశాస్త్రానుసారంగా మన పితరులు నేర్చుకున్నటువంటి కార్యము. కాబట్టి వారు ఆ పితరుల కార్యాన్ని పాటించుచున్నటువంటి వారయ్యండి. పగలు 3 గంటల కాలంలో వారు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన గురించి ఆయన మాట్లాడుకొస్తున్నాడు. అక్కడ ఒక వ్యాధిగ్రస్తుని వాళ్ళు స్వస్థపరిచారు. ఎప్పుడైతే వ్యాధిగ్రస్తుడు స్వస్థపరిచాడో వాణి ద్వారా దేవుని నామం మయంపరచబడ్డం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రానుసారంగా ఉన్నటువంటి వారు దేవుని ఉగ్రతకు లోనవ్వకుండా ఉండడం కొరకు ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి వాటి అన్నిటినీ తూచా తప్పకుండా పాటించాలి. హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాడు ధర్మాన్ని పాటించేటువంటి వాడు, కానీ ఒక్కడు కూడా ఏ ధర్మాన్ని కూడా పరిపూర్ణంగా కాపాడేటువంటి వాడు కానీ కాడు. కాబట్టి వారికి ఏంటంటే ఏమైపోతాము అనేటువంటి భయం. ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? చెయ్యరాని కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? కడవరి కాలం చివరి కాలం వచ్చేటప్పుడు, వృద్ధాప్య కాలం వచ్చేటప్పుడు దైవ దర్శనాలు చేసుకుంటూ నీళ్ళల్లో మునుగుతూ ఇంకా ఆయా కార్యాలు చేస్తూ వీటి ద్వారా విమోచన జరుగుతూ ఉన్నప్పుడు తలకొరివి పెట్టడం ద్వారా కొడుకు ద్వారానే వారు విమోచించబడిన వారండి, పరానికి చేరారని ఒక ఉన్నత ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన గలవారయ్యండి. వారు జీవించినటువంటి జీవన కాలాన్ని మనం చూస్తున్నాం. హిందువులు ఒకరు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును కాక వేరే విధానాల్లో ధర్మశాస్త్రానుసారము జీవితంలో ఉన్నటువంటి వారి జీవిత పరిణామం అంతా కూడా ఇదే. సో వారు నిరంతరము భయపడుతూ ఉండవలసినటువంటి వారే, ఎందుకంటే దేవుని ఉగ్రత వారి మీద పనిచేయచ్చు. అంచేతనే పౌలు గారు ఇక్కడ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఉగ్రతను గురించి అంటే ధర్మశాస్త్రానుసారులు మాత్రం ఉగ్రతను గురించి మాత్రమే తెలుసు, కానీ దేవుని ప్రేమ గురించి ఎంత మాత్రం వారు ఎరుగ వారు ధర్మశాస్త్రాన్ని పాటించడం కంటే దాన్ని ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారు కదండి. నేను గత ఎపిసోడ్స్లో మీకు తెలియపరిచాను, ధర్మశాస్త్రానుసారంగా జీవించవలేను అనేటువంటి ఇచ్చగలిగినటువంటి వారి విషయంలో రబైన సిస్టంలో మనం చెప్తే రబ్బీలకున్నటువంటి నిబంధన ప్రకారంగా 617 ఆజ్ఞల్ని వాళ్ళు పాటించారు. ఒక రబ్బీ ఉన్నాడంటే 617 ఆజ్ఞలను పాటించాలి తన జీవితాల్లో. అది ప్రతిదినం నెరవేరుస్తూ ఉండాలి. ఏ సందర్భంలో దాన్ని వారు మానివేసినా కూడా వారు శాపగ్రస్తులు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం, దీనికి ప్రతిగా ప్రభువు దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు మనము దేవుని ఉగ్రతకు లోనుచున్నటువంటి వారము కాక
అక్కడ నుండి తప్పించబడేటువంటి ఒక ఉన్నతము స్థితిని కృపగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోయును. ధర్మశాస్త్రము లేని అంటే ఆజ్ఞను పాటి ధర్మశాస్త్రానుసారమైనటువంటి జీవితం లేకుండా ఉంటే అసలు ఇక్కడ మరొక మాట ఏమన్నట అతిక్రమం అనేటువంటిది ఏముండదు. అంచేతని మన అతిక్రమం విషయమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించుట ద్వారా పాపులమైనను ఆయన యందలి విశ్వాసము ద్వారా మనకు విమోచన కలిగింది. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి సంపూర్ణ కార్యము ద్వారే మనకు విమోచన కలిగింది. అంతేగాని మనం చేసినటువంటి క్రియల్లో ఏ క్రియ కూడా కాదు, ఏది కూడా లెక్కించబడదు అనేటువంటి దాన్ని ప్రియదేవుని బిడ్డలారా మనం గమనించవలసినటువంటి. కాబట్టి పౌలు గారి విషయాన్ని తెలియచేస్తే ఉంటాడు, ధర్మశాస్త్ర ఉల్లంఘన దోషాన్ని పెంచుతుందే కానీ దోషాన్ని తగ్గించదు. కాబట్టి ధర్మశాస్త్రాను సంబంధిగా జీవించగోరినటువంటి వాడు ఏ విషయంలో కానీ ఏ సమయంలో కానీ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవుతున్నాడు. కాబట్టి ఇంత కఠినమగు జీవన క్రమంలో నుండి మానవుని రక్షించుట కొరకై ప్రభువైన దేవుడే మానవునిగా ఈ లోకమునకు వేయించేసినటువంటి వాడే తన యందు ధర్మశాస్త్రమును నెరవేర్చుట ద్వారా మనలను విమోచించినటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి వాస్తవ సత్యాన్ని లోకమంతా ఈ దినాన గ్రహించవలసినటువంటి విషయం. ఎప్పుడు గ్రహిస్తుంది? ఎప్పుడైతే నీవు నేను దేవుని కుమారులంగా అంగీకరించబడుతున్నావు. అందుకని దాన్ని కొనసాగిస్తూ 16 వచనం అన్నాడు, ఈ హేతువు చేత వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నటువంటి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావునని కృప ననుసరించిన దయ్యుండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. చూడండి చాలా స్పష్టంగా భక్తులైన పౌలు గారు ఇక్కడ తెలియచేస్తాడు. ఏమిటా హేతువు? వాగ్దానము యావత్ సంతతికి రావాలి. అబ్రహాము గారి ద్వారా ఏర్పరచబడ్డటువంటి 12 గోత్రములు, ఆ 12 గోత్రికుల యొక్క ప్రజలు వారు మాత్రమే కాక లోకములో సృజించబడి దేవుని ఎరుగక విగ్రహముల ఎదుట నిలిచినటువంటి వారే, అపవిత్రపరచబడి అక్కడ నుండి విమోచించబడిన వారే, క్రీస్తునందరి విశ్వాసము ద్వారా క్రీస్తు అనుచరుడుగా రూపించబడినటువంటి ప్రతి వారును కూడా ఏమవ్వాలంటండి, దేవుని యొక్క కృపలోనికి ప్రవేశము గల వారై ఉండడానికి విశ్వాసమే ప్రామాణ్యమైనది. అంచేతనే విశ్వాసము ద్వారానే, అందుకని భక్తులు ఇక్కడ పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు విశ్వాసం మూలమైనదే కాబట్టి పాపక్షమాపణ వాగ్దానము ధర్మశాస్త్రంతో కూడింది కాదు, కానీ రెండింటికి సంబంధం ఉన్నటువంటిది ఏమాత్రం కూడా కాదు, కానీ అది అందరికీ వర్తిస్తున్నది. కానీ ధర్మశాస్త్రానుసారం కొరకు కాదు, అందరికీ వర్తిస్తున్నటువంటిది అయినది. అది యూదులని కానీ యూదేతరులని కానీ ఎటువంటి భేదము లేకుండా ప్రతి వాడును కూడా దేవుని కృపలో ప్రవేశించున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉగ్రతకు బదులుగా తన ప్రేమను మనడ వ్యక్తపరచడం ద్వారా ఆయనే మరణమును పొందినటువంటి వాడే, ధర్మశాస్త్రమును తన యందు నెరవేర్చడం ద్వారా మనల్ని విమోచించినటువంటి వాడైనా. కనుక ఆ మాటను కొనసాగిస్తూ పౌలు గారు 17 వచనం అన్నాడు, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచున్నటువంటి వాడు దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు, ఇందును గూర్చి నేను అనేక జన్మలకు తండ్రిగా నేను నియమించినని వ్రాయబడి. అబ్రహాం గారు మనకు జన్మలన్నిటికీ తండ్రి అవ్వడానికి కలిగినటువంటి ప్రథమ కారణం ఏమిటంటే ఆయన సూచనగా పొందినటువంటి సున్నతి, లేకపోతే ఆయన అనుసరించినటువంటి వాగ్దాన ధర్మశాస్త్ర సంబంధమగు జీవితం కాదు, కానీ దానికి మునిపే ప్రభునందు విశ్వసించినటువంటి వాడు ఉండుట ద్వారానే, ఆ క్రమంలో విశ్వసించుట ద్వారా మనకు కూడా ఆయనయే తండ్రిగా గావించబడినటువంటి వాడై ఉన్నాడు. అది అందుచేతనే అనేక జనులకు ఆయన తండ్రిగా నియమించబడినటువంటి వాడై ఉన్నాడు అనే వాగ్దానం అక్కడ వ్రాయబడింది అంతే. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేద్దాం, మనం అబ్రహాము సంతతి నిండి మనమును కలిగినటువంటి వారమే, విశ్వాసము ద్వారానే నీ జీవితంలోనైనా కానీ నా జీవితంలోనైనా కానీ ఇది నెరవేర్చబడినది అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగినటువంటి వారమే. ధర్మశాస్త్ర సంబంధము క్రియల్లో మనం ఆనందించడం కాదు, కానీ దినదినము విశ్వాస పరిమాణాన్ని పెంపొందింప చేసుకున్నటకు గాను ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగము గల వారమై క్రీస్తు వలె లోకము ఎదుట మనల్ని మనం ప్రత్యక్షపరచుకుంట ద్వారాను
ఈ యొక్క స్థితిని మనం అలంకరించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక అటువంటి స్థితి మనం పొందాలి అంటే దేవుని అందరి విశ్వాసమని మనం విడవక దినదినము ప్రార్థనా విజ్ఞాపన జీవితాల్లో మనం ఇచ్చినటువంటి వారమే. ఏ విషయంలో కూడా మనం అతిశయపడకుండా ప్రభువుని మనం మహిమపరచగలిగిన వారమైన ఎడల మనం ఖచ్చితంగా దేవుని వారసులంగా ఉంటాం. దేవుని వారసులమై ఉన్నాం కనుక ఆయన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. ఆయన వాగ్దాన ప్రకారంగానే మన తండ్రి సింహాసనంలో కూర్చుండి ఉండగలిగే యోగ్యత దేవుడే క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మిగిలిన కృపయు కనికరం గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, ఈ ప్రత్యేక సమయం ముందు నీ సన్నిధానంలో మేము ఏ రీతిగా నిలిచి రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము నాయన మేము ధ్యానించడానికి కృప చూపించాను. ఇంకను నాయన నీ వాక్యాన్ని మేము పూర్ణంగా ఎరుగు నిమిత్తమై నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నడిపించి ఏకమనసు ఏకాత్మ అందరిలో కలుగు చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని నేను వినుచున్న ప్రతి బిడ్డకు కూడా ఇంకనూ లోతైనటువంటి విశ్వాస క్రమంలో వారు స్థిరులై ఉండి మా ప్రభు ఎటువంటి సంశయములు లేక నీ నుండి నాయన వారు సమస్తం ఎరిగిన వారే నీతో నివసించగల యోగ్యత మీరు అనుగ్రహింపజేసి నడిపించమని మా ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం దయచేయమని ఏ సుపరిశుద్ధ నామం మెక్కిలి వినయంతో ప్రతిమాలు వేడుకుంటున్నాము. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మకు సర్వశక్తి గల దేవుని దీవెన సర్వదా కూడిన మనందరికి అలాగే సర్వలోకమునకు ఈ సమయం మందు కరుణ ద్వారా భయపడుతూ బాధపడుతూ మరణమును చికిత్స పొందుతున్నటువంటి ప్రతి వారికి తోడయండి. వారి విమోచించి శుద్ధీకరించడం ద్వారా మహిమపరచబడుగాక. ఆమేన్.